91 నుండి 99 వరకు గల సంఖ్యల పరిచయం. హలో మిత్రులారా, నేను చిలుకని. మీ అందరికీ ఈ పాఠ్యాంశానికి స్వాగతం. రండి, మీరు ఈ పాఠ్యాంశంలో ఏం నేర్చుకుంటారో చూద్దాం. 91 నుండి 99 వరకు గల సంఖ్యలు మరియు ఆ సంఖ్యలను ఒకట్లో మరియు పదుల రూపంలో చదవడం. ఈ రోజు పాఠశాలలో పిల్లలందరూ తమ తమ పాత పుస్తకాలను తీసుకొచ్చారు. పుస్తకాలు కొనలేని పిల్లలకు ఈ పుస్తకాలు ఇవ్వబడతాయి. చోటు మరియు ఆర్తీలకు తమ తరగతిలో అన్ని పుస్తకాలను లెక్కించే పని ఇచ్చారు. ఆర్తీ, ఇక్కడైతే చాలా పుస్తకాలు ఉన్నాయి, మనం వాటిని ఎలా లెక్కిద్దాం? చూడు చోటు, మనం ఈ పుస్తకాలన్నిటినీ 10 10 యొక్క సమూహం చేసి పెడదాం. దీనితో లెక్కించడం చాలా సులభం అవుతుంది. సరే. చోటు మరియు ఆర్తీలు 10 10 యొక్క సమూహం చేయడం ప్రారంభించారు. చోటు, ఇప్పుడు పుస్తకాల సమూహాలు ఎన్నయ్యాయి? ఆర్తి, ఇప్పుడు 10 10 పుస్తకాల సమూహాలు 9 అయ్యాయి. అవునా? 10 10 యొక్క 9 సమూహాలు అనగా 10, 20, 30, 40, 50, 60, 70, 80 మరియు 90. దీని అర్థం 90 పుస్తకాలు. అవును, 90 పుస్తకాలు. పిల్లలు, 90 పుస్తకాలలో ఎన్ని ఒకట్లో మరియు ఎన్ని పదులుంటాయో మీరు చెప్పగలరా? రండి చూద్దాం. పిల్లలు, 90ని మనం ఇలా రాస్తాము. ఇక్కడ 9 పదుల స్థానంలో మరియు 0 ఒకట్ల స్థానంలో ఉన్నాయి. దీని అర్థం మన దగ్గర 9 పదులు, దీనిని మనం 10 10 యొక్క 9 కట్టలు అని కూడా అనవచ్చు. దీని అర్థం 90 మరియు ఇక్కడ ఏ ఒకట్లు లేవు. పిల్లలు చూసారా, 9 పదులు అంటే 90 పుస్తకాలు. దీని అర్థం చోటు మరియు ఆర్తీలు ఇప్పటి వరకు 90 పుస్తకాలు సేకరించారు. కొద్దిసేపటి తర్వాత చోటు మరియు ఆర్తీలకు నేహ మరో 5 పుస్తకాలు ఇచ్చి వెళ్ళింది. అయితే పిల్లలు, వారి దగ్గర ఇప్పుడు మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయో మీకు తెలుసా? రండి చూద్దాం. మొదట వారి దగ్గర 90 పుస్తకాలు ఉండేవి, తర్వాత మరో 5 పుస్తకాలు. అంటే 91, 92, 93, 94, 95 అయ్యాయి. దీని అర్థం మొత్తం కలిపి 95 పుస్తకాలయ్యాయి. 95లో ఎన్ని ఒకట్లు మరియు ఎన్ని పదులుంటాయో మీరు చెప్పగలరా? పిల్లలు, 95ని మనం ఇలా రాస్తాము. ఇక్కడ 9ని పదుల స్థానంలో మరియు 5ని ఒకట్ల స్థానంలో రాస్తాము. దీని అర్థం మన దగ్గర 9 పదులు, వీటిని మనం 10 10 యొక్క 9 కట్టలు అని కూడా అనవచ్చు. దీని అర్థం 90 మరియు దీనితో పాటే 5 ఒకట్లు అంటే 5 పుస్తకాలు. కొద్దిసేపటి తర్వాత సోను కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాను. రండి చోటు మరియు పింకీల దగ్గర ఇప్పుడు మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయో చూద్దాం. చోటు, మొదట మొత్తం 95 పుస్తకాలున్నాయి, తర్వాత 96, 97, 98, 99. పిల్లలు, దీని అర్థం వారి దగ్గర మొత్తం కలిపి 99 పుస్తకాలున్నాయి. 99ని మనం ఇలా రాస్తాము. మరియు ఇక్కడ 9 పదుల స్థానంలో ఉంది మరియు ఈ 9 ఒకట్ల స్థానంలో ఉంది. దీని అర్థం మన దగ్గర 9 పదులు, దీనిని మనం 10 10 యొక్క 9 కట్టలు అని కూడా అనవచ్చు. మరియు దీంతో పాటు 9 ఒకట్లున్నాయి. పిల్లలు, ఈరోజుకింతే. ఈ వీడియోలో మీరు 91 నుండి 99 వరకు గల సంఖ్యలను మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులలో చదవడం నేర్చుకున్నారు. తదుపరి వీడియోలో మనం 100 గురించి తెలుసుకుంటాము మరియు 100ని ఒకట్లు మరియు పదులుగా చదవడం నేర్చుకుంటాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.